బాలకృష్ణ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. హాయ్ భూమిక, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్, థాంక్ యు. వావ్, సో చాలా చాలా ఈగర్ గా అభిమానులు అయితే వెయిట్ చేస్తున్నారు. సార్, రూలర్ అనే పదానికి ఒక నిర్వచనం ఈజీగా మనం చెప్పొచ్చేమో మీ సినీ ప్రయాణంలో, అలాగే నాయకుడిగా మీ ప్రయాణంలో, బికాజ్ ఎంతమంది ప్రజల మనసుల్ని దోచుకున్నారు, మనసుల్ని పరిపాలిస్తున్నారు. ఒక పక్క నటుడిగా ప్రేక్షకుల మనసుల్ని కూడా పరిపాలిస్తున్న రూలర్గా మీరు ఎప్పుడో అందరి మనసులు దోచుకున్నారు. సో దిస్ టైం రూలర్ పోలీస్ అని అన్నారు, బట్ అట్ ద సేమ్ టైం రూలర్ రైతుగా కూడా కనిపిస్తున్నారు. ఇది ఇదేదో మాకు చాలా కొత్త విభిన్నమైన కాంబినేషన్ గా అనిపిస్తుంది సార్. దీని గురించి ఏం చెప్తారు మాకు? అంతే కదా, ఇప్పుడు మనకి ఈ 5,000 నోట్లోకి వెళ్తేనే, కడుపు నిండితేనే ఎవరికైనా బుర్ర సరిగా పనిచేసేది. మరి అది చేసే రైతు ఇట్లా మంచి మంచి సందేశాలు కూడా ఇచ్చాం. ఏదో కమర్షియల్ పిక్చరే కాకుండా, అంటే ఏమంటే కమర్షియల్ అంటే ఒక చిన్న సినిమా బాగా అయినా కూడా అది కమర్షియల్ పిక్చరే. సో అలాగే ఒక కొత్తతనం ఇవ్వడం కూడా ఒక కమర్షియల్. ఇప్పుడు నాన్నగారు అంటూ ఉండేవారు అప్పుడప్పుడు, ఎవరైనా నిర్మాత ఇవ్వండి కొంచెం అంటే బయటికి వెళ్దాం. కొడై ఆ రోజుల్లో ఊటీ కొడైకెనాల్ పెద్ద లొకేషన్స్, అటు వెళ్దామండి సరదాగా అంటే ఎందుకు ఈ గోడ ముందు పెట్టింది అంటే చూస్తారు నన్ను అనేవారు. అంటే అది అహంకారం కాదు, లేకపోతే అది కాదు, నిర్మాత బాగుండాలి, అలాగే అతనికి 4 రాళ్ళు మిగలాలి. ఎవరైనా వచ్చి అడిగేవారు ముందు మీకు ఇల్లు ఉందా అని, ఎవరన్నా కొత్త నిర్మాత వస్తే లేదండి ఇల్లు లేదంటే సరే పిక్చర్ అనౌన్స్ అయ్యాక వచ్చిన అడ్వాన్స్ ముందు ఇల్లు కొనండి, ఇల్లు కొనుక్కున్నాకే మళ్ళీ సినిమా స్టార్ట్ చేద్దాం రెగ్యులర్ షూటింగ్ అని. సో అలాగే రైతు, రైతు అన్నది 5 ఏళ్ళు వెళ్తే కానీ నోట్లోకి ఎప్పటి నుంచి ఉండింది నాకు రైతు మీద ఒక సినిమా చేద్దామని. అనివార్య కారణాల వల్ల అది నెరవేరలేదు. సరే ఈ రకంగా అంటే ఇందులో ఒక రైతులకు ప్రాధాన్యం ఇస్తూ కథ నడవడం, సో ఒక రకంగా నా కోరిక నెరవేరినట్టు, నా కళ నిజమైనట్టు నాకు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంది. ఇంతగా ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు రోలర్ అనే అంటే ఏదో ఒక అధికారం. అవును, అంటే ఒక అధికారం ఉంటేనే వాడిని ఒక రాజు చేత దండ పట్టుకుని అతను రాజ్యాన్ని పరిపాలిస్తే అతను రాజు. అలాగే రకరకాలు. ఇప్పుడు ఇవాళ మనం చూస్తాం తెలంగాణలో కూడా పోలీసులు వాళ్ళు ఎవరు ఎలాగైతే దిశ విషయంలో ఎలా వాళ్ళు ఒక మృగాల కంటే సభ్య సమాజం తలదించుకునేలా ఎలా మృగాల్లా ప్రవర్తించి వాళ్ళు ఎంత దారుణానికి పాల్పడ్డారో, మరి అంటేటప్పుడు మరి ఆ విషయంలో కూడా మరి ఆ దేవుడే ఆ పోలీసు రూపంలో సరైన శిక్ష దుండగులకు విధించాడని, మరి వాళ్ళు ఆయన వాళ్ళ పోలీసుల మీద వాళ్ళ ఆయుధాలు తీసుకోవడానికి ప్రయత్నం చేసి వాళ్ళ మీద రాళ్ళు రుబ్బినప్పుడు వాళ్ళు మరి వాళ్ళని ఎన్కౌంటర్ చేయక తప్పలేదు. మరి అదంతా కూడా అది ఆ దేవుడు ఆ పోలీసుల రూపంలో. అలాగే ఈ సినిమాలో పోలీస్ క్యారెక్టర్, అలాగే ఇద్దరు అంటే ఒక మన దేశానికి పట్టు పల్లెటూళ్ళు పట్టుకొమ్మలు, మరి అక్కడ రైతులు వాళ్ళు పండిస్తేనే మన 4 ఏళ్ళు నోట్లోకి వెళ్తాయి. సో అలా రెండు ఇద్దరు రూలర్సే, అటు పోలీసు రూలరే ఇటు రైతు రూలరే. నిజమే సార్. ఇంతకీ భూమిక గారు, ఐ థింక్ చాలా రోజుల తర్వాత, ఐ థింక్ బాలకృష్ణ గారితో మీరు ఇంతకు ముందు చేయలేరు కదా, హౌ హౌ ఐ వాజ్ సర్ప్రైజ్ టు నో దాట్. ఓ, అంటే మీరు యూనో హీరోయిన్ గా చేస్తున్న టైంలో కూడా చేసుంటారులే అన్న కాన్ఫిడెన్స్ తో నేను నా, అండ్ ఐ వాజ్ సర్ప్రైజ్ టు నో దాట్. బట్ హౌ వాజ్ ఇట్ ఈ కాంబినేషన్ తో అట్లీస్ట్ ఇప్పటికైనా చేయడం? I'm very happy, chaala santoshanga undi, because this is my first experience, yeah. First time working with Balakrishna sir. I Bhumika ji sir ani pelavadu manam ante em an pillam antaru sir. ఎప్పుడు ఏముంది 59 సంవత్సరాలు నెక్స్ట్ ఇయర్ అది స్వీట్ 16 అని చెప్తుంటా నాట్ 60 కాదు 16 అమ్మా జాగ్రత్తగా ఉండాలి లెక్కల్లో ఈ కట్నాలు గిట్నాలప్పుడు ఏదైనా అసలే మేము దానికి వ్యతిరేకం ఎవరైనా మాట్లాడుకున్నా అదేదో 50 అనుకున్నామండి అది 50 అనుకోలేదంటే కాదు మేము 50 అన్నాం కాదు అది 15 కాదు అంటే అలాంటి గొడవలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే స్వీట్ 16 అంటారు. ఇట్స్ లైక్ అది యంగర్ దెన్ హర్. డెఫినెట్లీ ఐ కెన్ బి ఎ గుడ్ ఫ్రెండ్ టు యువర్ సన్. డెఫినెట్లీ 100%. దిస్ ఇస్ లైక్ బెంజమిన్ బటన్, నో రివర్స్, వేర్ ఐ హావ్ సీన్ హిస్ ఎనర్జీ ఆన్ సెట్స్ అండ్ ఇట్స్ అన్బిలీవబుల్, అన్మ్యాచబుల్, అన్బిలీవబుల్. రావుడు కూడా అని క్యారెక్టర్ అని కానీ అంటే సీన్ అని కానీ దాంట్లో వెళ్ళిపోవడం. It was so much energy, so much positive energy, that every time I sit with him, it's such a joy to sit and talk to sir. Exactly.
థ్యాంక్ యూ. ఎన్నో విషయాలు తెలుసుకుంటాము, ఎట్ ద సేమ్ టైం చాలా ఫన్ కూడా ఉంటుంది ఆయనతో మాట్లాడేటప్పుడు. సార్ అండ్ సో మచ్ నాలెడ్జ్, సో మచ్ నాలెడ్జ్ దట్ ఎవ్రీ టైమ్ ఐ సిట్ విత్ హిమ్ ఫర్ హాఫ్ అన్ అవర్ నా ఐ విల్ నాట్ గో బ్యాక్ ఎంప్టీ హ్యాండెడ్. ఐ విల్ ఆల్వేస్ గో సమ్ క్యారియర్ గిఫ్ట్, రిచ్ ఆల్వేస్ రిచ్. సో మామూలుగానే కేఎస్ రవికుమార్ గారు మీ కాంబినేషన్ మళ్ళీ వస్తుంది అంటేనే మాకు ఒక ఎనర్జీ, వావ్ ఏదో సంథింగ్ మంచి పవర్ఫుల్ స్టోరీ చూడబోతున్నాను. ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశాడు ఆయన, ఆయనతో చేయాలి నాకు కూడా ఎంతో ఎప్పటి నుంచో కోరికగా ఉండేది. అది ఎన్నో ఏళ్ళ నుంచి ప్రయాణం, ఆ కోరిక అలా ప్రయాణం చేస్తూ చివరికి మన సేమ్ ఇదే బ్యానర్ లో శ్రీ కళ్యాణ్ గారి నిర్మాతగానే జయసింహ సినిమా చేయడం జరిగింది. అవును, ఎందుకంటే మీ పోతార్ మా మైండ్ సెట్ ఒకటే, ఎందుకంటే లేచిన దగ్గర నుంచి కూడా లేకపోతే తనిఖీ నిద్రలు కూడా పట్టమేము. క్యారెక్టర్లోకి వెళ్ళిపోతే పరికాయ ప్రవేశం, ఇప్పుడు తెల్లారుతుందా, ఇప్పుడు కెమెరా ముందుకు ఫేస్ చేస్తాం, ఇప్పుడు ఆ క్యారెక్టర్లోకి వెళ్తాం అనే ఒక ఆతృత, ఒక తపన ఉంటుంది. సో అలాగే ఆ తపనని వెంటనే మా దగ్గర నుంచి ఆలోచన చేయకుండా మా యొక్క ఆవేశాన్ని, మా యొక్క ఆలోచనని, రూపాన్ని ఇచ్చే ఒక మంచి దర్శకుడు ఆయన. ఎట్లా రాబెట్టుకోవాలో పని బాగా తెలిసిన ఒక మంచి దర్శకుడు ఆయన. అయితే దీని ఈ ప్యాకేజ్ కి చాలా ఒక ఏమంటారు ఇంకొక పెద్ద ఎసెట్ లాగా మీ లుక్ సార్, దీని గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. అంటే మీ ఎనర్జీ గురించి, మీ మీ అందం గురించి టాలీవుడ్ అంతా ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటుంది, బట్ స్టిల్ ఒకే ఒక్కసారి ట్రాన్స్ఫర్మేషన్ అనిపించింది. ఈ సినిమాకి అది అవసరం పడిందా, లేకపోతే మీకేమన్నా కొత్తగా ప్రయత్నించాలి లుక్ వైజ్ అని అనిపించిందా, ఏం జరిగింది? రెండు కూడా, రెండు, ఒకటేమో నా ప్రయత్నం, రెండోదేమో అవసరం, క్యారెక్టర్ కూడా అవసరం. ఎందుకంటే అది ఇక మొత్తం కథ చెప్పాలి, తీగలాగితే డొంగ కదిలిందని మొత్తం కథ అడిగేస్తున్నట్టు. క్యారెక్టర్ మనం అవగాహన చేసుకున్నప్పుడు ఆర్టిస్ట్ కంటే ఒక ఇమాజినేషన్ ఉంటుంది మనకి, ఎలా ఉంటే బాగుంటుంది క్యారెక్టర్కి, ఎలా మంచి అవకాశం ఉంది. అలాగే ఒక ఐటీ సంస్థ అధినేతగా, చైర్మన్గా ఆ సంస్థకి అద్భుతమైన పాత్ర వచ్చినప్పుడు నాకు అనిపించింది ఏదో ఎలా కొత్తగా కనపడితే బాగుంటుంది. ఎవరో కూడా ఒక ఫోటో పంపారు నాకు, ఈ టానీ స్టాక్ ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ పేరు అది. సో ఆయన ఇప్పుడు ఆ పేరుతోనే ఫేమస్, జూనియర్ డౌనింగ్ ఏదో ఉంది అతని పేరు, ఆ పేరుతో కాదు అందరూ షౌకర్ జానకి లాగా, లేకపోతే మా వీరరాఘవరెడ్డి, జయప్రకాష్ నారాయణ రెడ్డి గారిని, సమరసింహారెడ్డి ఇప్పుడు కూడా బయట ఆ జైలంతని బోరింగ్ పాప అని ఎలాగో, అలాగే టానీ స్టాక్ అని అతను పాపులర్ అయ్యాడు. అది పంపారు నాకు ఒకసారి, పంపితే నాకు అనిపించింది బాగుంది ఇదేదో. డెఫినెట్గా కొత్తతనం ఇస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు దాన్ని ఆదరిస్తారు, నాన్నగారి నుంచి కూడా. వాళ్ళు కోరుకోవడం కాదు, ముందు మనం ఆ ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే తప్పకుండా. నాన్నగారు అప్పుడు మంచి గ్లామర్ హీరోగా ఉన్నప్పుడు కురూపిగా ఒక డీ గ్లామరైజ్ రోల్ రాజుపేదలో చేశారు, హిందీలో రాజోరంగ్ ద ప్రిన్స్ అండ్ ద పాపర్ ఫాదర్ డీ గ్లామరైజ్ రోల్. అలాగే భీష్మ మంచి పండు వయసులో 35 ఇయర్స్ ఈడిట్ భీష్మ, ఇవన్నీ చేసినప్పుడు ఆదరించారు ప్రేక్షకులు. అటువంటి ప్రేక్షకులు ఉన్నారు మనకి. అండ్ ఒకటేమో డెఫినెట్గా ఒక నిజంగా ముందు చెప్పుకోవాలంటే పైసా వసూలుతో చెప్పుకోవాలి, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగింది నాకు అప్పుడు. అది కూడా ఒక ప్రయత్నం నేను చేసింది కాన్ఫిడెన్స్. పూరి జగన్నాథ్ గారు మా కాంబినేషన్లో మంచి మాస్ పిక్చర్ కలుగుతాం అన్న ఒక ధీమా, ఒక నమ్మకం, అప్పుడు రాయి విసరడం, అది సక్సెస్ అవ్వడం, దాంతో బాగా ఇంకా నాన్నగారు ఆ తర్వాత నేను చేసిన ప్రయత్నం ఆ తర్వాత ఇది ఇక ఇట్స్ నాట్ ప్రయత్నం అని చెప్పాను. ఇప్పుడు ఇది ఇస్ ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ డెఫినెట్గా. సో అప్పుడు ఆ గెటప్ని అనుకుని డైరెక్టర్ గారు చెప్పడం, డైరెక్టర్ గారు కూడా కొంచెం అనుమానం ఉండింది, అంటే వెలక్క నోట్లో పడ్డ గొంతులో పడ్డట్టు చెప్తాం వద్దా అని కొంచెం ఉన్నప్పుడు. మొదటి రోజు నేను అంతా రెడీ అయ్యి వెళ్ళగానే చూసి అట్ట విత్తరపోయారు యూనిట్ వాళ్ళంతా కూడా. సో అప్పుడే తెలిసిపోయింది నాకు, అదే తెలిసిపోవడం కాదు, అది వాజ్ కాన్ఫిడెంట్ బట్ మై యూ నాకు ముందు ఫస్ట్ లుక్ వాళ్ళేగా చూసేది నన్ను కెమెరా ముందు నా సినిమా పనిచేసేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడైతే చాలా బాగుందన్నారు నాకు తెలుసు, అండ్ ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోయింది. సూపర్. ఓ వావ్, బట్ సీరియస్లీ సార్, మాకైతే ఆ ఎనర్జీకి ఈ లుక్ కూడా తోడవడంతో ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ భూమిక గారు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, ఎక్కడ తగ్గలేదు ఆవిడ కూడా. క్యారెక్టర్ పిల్లర్స్ ఆఫ్ ది ఫిల్మ్ క్యారెక్టర్స్, ఆవిడది జయసూద్ గారి క్యారెక్టర్స్, ఒక సెంటిమెంటల్ అంటే జనరల్గా ప్యాడింగ్ అంటారు అందరూ, ఇట్ ఇస్ నాట్ ఎ ప్యాడింగ్, దిస్ ఆ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్కి ఆవిడే, దర్ నో అదర్ రీప్లేస్మెంట్ ఆర్ లైక్
ఇట్స్ నాట్ ప్యాడింగ్. నేను సినిమాకి ఏదో ఈ ప్యాడింగ్లు ఆ ప్యాడింగ్లు అంటారు, లొకేషన్స్ కూడా ప్యాడింగ్లు అంటారు. లొకేషన్ అన్నప్పుడు నేను బ్యాంకాక్ వద్దని చెప్పాను కళ్యాణ్ గారి, బ్యాంకాక్లో షూట్ చేసాం ఈ టానీ స్టాక్ క్యారెక్టర్. సో నేను వద్దని చెప్పాను, ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ బ్రహ్మాండంగా ఉంది, నార్బిట్ ఆ సైడ్ వెనకాలంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి, సినిమా కూడా బ్యాక్ డ్రాప్ మీరు చూస్తారు సినిమాలో. సరే వద్దంటే లేదు లేదు వెళ్దాం అక్కడికి అన్నారు. అక్కడ షూట్ చేసింది అవుట్డోర్ కంటే ఇండోర్ ఎక్కువ, అవుట్డోర్ సాంగ్స్ వరకు షూట్ చేసాం ఒక పాటే, మిగతా అదంతా సీన్స్ అన్ని ఇండోర్లో షూట్ చేసాం. ఇక్కడ చేసుకోవచ్చు ఇండోర్, కానీ ఆయన కూడా ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా బ్రహ్మాండంగా అంటే అలా ఉండాలి అనే ఒక ప్యాషన్, మోర్ దెన్ పిచ్చి కంటే కూడా ఆయన సినిమాని ప్రేమిస్తాడు బాగా, సినిమా ఇండస్ట్రీని ప్రేమిస్తాడు, ఇండస్ట్రీ కాదు సినిమానే కాదు, ఎందుకంటే ఇండస్ట్రీకి ఆయన కూడా ఒక పిల్లర్, వాళ్ళ ఇండస్ట్రీకి తలలో నాలుకలుగా ఎన్ని ఎవరికి ఎన్ని కష్టాలు వచ్చినా లేకపోతే ఇండస్ట్రీకి ఏదైనా కష్టం వచ్చినా ముందుండి, ఏదైతే దాసనారాయణరావు గారి దగ్గర సుశిక్షితుడైన ఒక సైనికుడిగా ఆయన ఎదిగాడో దాన్ని ఇక ముందుకు తీసుకెళ్తూ అలా ఇండస్ట్రీ మూడు పువ్వులు ఆరు కాయల్లో వర్ధిల్లాలని ఎప్పుడూ కోరుకునే వ్యక్తి మా సి కళ్యాణ్ గారు. అవునవును, వండర్ఫుల్. ఇంతకీ మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే, ఇందాకే మీకు జాగ్రత్తలు సూచనలు వచ్చాయని నాకు తెలుసు, బట్ స్టిల్ సంథింగ్, టెల్ us something అబౌట్ యువర్ క్యారెక్టరైజేషన్. బీన్ వెరీ కైండ్ టు సే దట్ భూమికాజీ. ఇవాళ ఇంటర్వ్యూలో సార్ పోవాలి ఎలా అయినా, సార్ అనే మాట భూమికా సభలో చెప్తారు ఏమండి వచ్చారు పెద్దలు సభకి, ఇక ఈయన పోతే సరే, ఇప్పుడు ఈయన వచ్చారు ఈయన పోతే ఏంటి పోతే అలా ఉంది. ఇప్పుడు చూసా ఏ ఆద్మీ ఏబి ఆయా మన బులాతే ఏబి గ్యాతో జానమేగా. ది ఓన్లీ థింగ్ ఐ కెన్ సే ఇస్ ది స్టోరీ ప్రిటీ మచ్ రివాల్వ్స్ అరౌండ్ దిస్ క్యారెక్టర్. ఓకే, and I'm not sure I can say more. బాలకృష్ణ పక్క నుంచి ఇలా చూస్తుంటే ఇంకేం మాట్లాడతారు ఆవిడ పాప. సీ అయ్యో ఇక్కడ ఎంత ఇట్లా ఉంటాం అక్కడ షూటింగ్ లో మాత్రం ఆ క్యారెక్టర్ లో అంటే ఏదో ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యు హావ్ టు సీ ది ఫిల్మ్. నో, ఇఫ్ ఐ టెల్ యు దెన్ వాట్స్ ది పాయింట్? ఆఫ్ కోర్స్ కరెక్ట్. నో నో, జస్ట్ వి వాంటెడ్ టు నో హౌ ఇంటెన్స్ ఆర్ యు నో హౌ పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్ యు ఆర్. ఇట్ ఇస్ క్వైట్ ఎన్ ఇంటెన్స్ క్యారెక్టర్ అండ్ ఐ యామ్ వెరీ హ్యాపీ దట్ ఐ గాట్ దిస్ ఛాన్స్ టు వర్క్ విత్ రవి కుమార్ సార్. హీస్ అ బ్రిలియంట్ డైరెక్టర్, వెరీ కంఫర్టబుల్, వెరీ ఈజీ, యు నో, నాన్ స్ట్రెస్ఫుల్ ఆన్ సెట్స్ అండ్ హీస్ వెరీ క్లియర్. The best thing about him is if he has a shot which is correct, that's it. He won't keep saying one more, finished, done. Yeah, he doesn't take too long and he knows what he wants. Okay. So the character was, like I said, it's a very strong, very intense character. And okay, I've been there. That's it. That's it. Yeah, there's not much to say. అదే ఇంటెన్స్ రివాల్వ్స్ ఇంటెన్స్ వెరీస్ దే ఓన్లీ టు వర్డ్స్ ఫర్ యా దట్స్ ఇట్. తను అంటే పీక్స్ లో హీరోయిన్ గా యు నో ఎంత క్రేజ్ ఉండిందో భూమిక గారికి మనందరం కూడా చూసాము. ఆ టైం లో మీరు ఎందుకు చేయడం కుదరలేదంటారు భూమిక గారితో? ఏమో యు నో వెన్ ద టైం ఇస్ రైట్ ఓన్లీ దెన్ థింగ్స్ హ్యాపెన్ ఆల్వేస్. గాడ్ నోస్ బెస్ట్. యా గాడ్ అనుకుంటున్నాను. గాడ్ నోస్ బెస్ట్. అంటే కాస్మోస్ కెమిస్ట్రీ మాట అంటే when two people are supposed to connect in whichever way God connects them. Wonderful. Always. Sir, ఒక పక్క పోలీస్ అండ్ ఇంకో పక్క రైతు, ఈ రెండు అంశాలు కూడా చాలా వెయిట్ ఉన్నవి, చాలా ఇంటెన్సిటీ ఉన్నవి టు డిస్కస్ సినిమాలో. ఈ పాయింట్స్ గురించి డిస్కస్ చేయాలంటే చాలా ఉంటుంది పవర్. అలాంటి రెండు వెయిట్ ఉన్న పాయింట్స్ ని ఒక సినిమాలో చేర్చడం అనేది చాలా కష్టం అని నాకు అనిపించింది. డిస్కస్ చేయడం అది ఎలా బ్యాలెన్స్ కుదిరింది అంటారు ఆ రెండు? అంటే యాక్చువల్లీ సినిమాలో రైతు పోలీస్ క్యారెక్టర్ లేదు, బ్రిజిల్ గారి సబ్జెక్ట్, పరిచూర్ మురళి గారి సబ్జెక్ట్. ఓకే, ముందు సబ్జెక్ట్ అనుకున్నాం, ఆ తర్వాత ఏదో అనివార్య కారణాల వల్ల పరిస్థితుల ప్రభావం వల్ల ఆ సినిమాని తీసి పక్కన పెట్టేసాం ఆ స్క్రిప్ట్ ని. తర్వాత నాకు వెంటనే స్టార్ట్ చేయాలి సినిమా,
అండ్ కళ్యాణ్ గారు ఎలా అంటే వాడు మంచి సబ్జెక్ట్ ఉందండి, రేపు ముహూర్తం పెట్టుకుంటే బాగానే ఉంది, రేపు రోజు అంటే పొద్దుటికల్లా మొత్తం అంతా యూనిట్ని సమాయత్తపరిచి స్టార్ట్ చేయగల మంచి దీశాలు ఆయన, కార్మికుడు శ్రామికుడు ఆయన. సరే అటువంటిది మరి వెంటనే పరచూరు నాకు స్ట్రైక్ అయింది, పరచూరు మురళి గారి ఇది ఆల్రెడీ చేస్తున్నాను, అదనే ఇప్పుడు సినిమా చేశాను. అందరూ ట్రిపుల్ క్యారెక్టర్, తాత కొడుకు మనవడు. సరే వెంటనే ఫోన్ చేసి రాయట్రా నువ్వు నీతో మాట్లాడాలంటే వచ్చాడు. సబ్జెక్ట్ ఏంది ఉందా నా కోసం, సబ్జెక్ట్ ఏంది ఉందా అని అడిగాను. మీకోసం నేను అనుకుని ఒకటి రెడీ చేశానండి. సరే వెంటనే చెప్పాను, చెప్పాడు సబ్జెక్ట్ సేమ్ యాస్టీసు, ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ లేదంట. లేదు. సరే దాన్ని నేను వెంటనే 5 నిమిషాలు నేను ఎక్కువ టైం తీసుకోను, కన్విక్షన్ అంటూ కాన్ఫిడెన్స్. అండ్ ఇన్స్పెక్టర్గా కనపడాలని కూడా ఎదురు చూస్తాను, జనం అభిమానులు అందరూ కూడా ఎదురు. చాలా ఇల్లు అయిపోయింది ఇన్స్పెక్టర్గా చేసి, మరి ఒడి ఇన్స్పెక్టర్ ఏంటి, లక్ష్మీ నరసింహ ఏంటి, ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఏంటి, మరి మామూలు సినిమాలు కావు, చెన్నకేశవరెడ్డి. సో అప్పుడు ఇట్లా మార్చి ముందు డైరెక్టర్ గారికి మామూలుగా వినిపించాడు సబ్జెక్ట్, ఇన్స్పెక్టర్ లేని క్యారెక్టర్. తర్వాత నేను ఇన్వాల్వ్ అయిపోయి 5 నిమిషాలు మార్చే సబ్జెక్టు ఇది, నా ఇన్స్పెక్టర్ కావాలండి ఇది అన్నాను. అని కన్విన్సాడు రవికుమార్ గారు, అంత ఈజీ కన్విన్సాడు బికాస్ ఈజ్ సచ్ ఎ గ్రేట్ డైరెక్టర్, సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ డైరెక్టింగ్ సో మెనీ స్టార్స్. అందరు రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారిని, చిరంజీవి గారిని, అందరూ కూడా నన్ను జయసింహ చేసిన ఆయన. కానీ ఏంటంటే నాకు ఆ వైవిధ్యం ఉండాలి. మళ్ళీ ఆ పాత నరసింహ లాంటి అట్లా నాకు అయిపోయింది నరసింహ, దట్ చాప్టర్ ఇస్ గాన్, దట్ ఇస్ ఓవర్ అని అప్పుడు ఇట్లా ఇమ్మీడియట్ కన్విన్సారు. నేను ఎమోషనల్గా అన్నీ చెప్పేశాను, ఎందుకు నేను అనుకుంటున్నాను ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ కన్విన్స్ చెప్పాడైనా టక్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ వచ్చేసాను సినిమాలో. ఐ థింక్ జయసింహ తర్వాత మీరైనా మహానాయకుడు కథానాయకుడు చేయడము ఇవన్నీ జరిగాయి, కానీ కేఎస్ రవికుమార్ గారు మాత్రం బ్యాక్ టు బ్యాక్ మీతోనే. అంతే, కథానాయకుడు మహానాయకుడు నెక్స్ట్ మళ్ళీ. అవును, బట్ హీ వెయిటెడ్ ఫర్ యు అంటే మీకోసం? లేదండి, ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలే, ఇమీడియట్ గా చేస్తాం సినిమాని ఆయన కూడా అనుకోలేదు. మా కళ్యాణ్ గారి మాకున్న అంటే ఆయన మా ముగ్గురికి ఒక కెమిస్ట్రీ అంతే, ఆయన డెఫినెట్ గా న్యాయం చేస్తాడు. మంచి సబ్జెక్టు జయసింహ చేసాం, దానికి వైవిధ్యంగా డిఫరెంట్ గా టోటల్ గా మంచి స్కోప్ ఉన్న సినిమా చేద్దాం అని వెంటనే ఆయన ఎక్స్పెక్ట్ చేయలే, వెంటనే చేస్తాను మా ఇదే సేమ్ బ్యానర్ లో మాకు సేమ్ కాంబినేషన్. సో బాలకృష్ణ గారితో ఎలాగో ఫస్ట్ టైం ఒక అవకాశం దొరికింది కాబట్టి మీకు ఎలాగో చాలా హ్యాపీగా అవకాశం దొరికింది అన్న ఆవిడ మహానటితో తీసిపోయే సహజ నటి, మహానటి సహజ నటి, సపరేట్ గా ఆవిడకి గుర్తింపు ఉంది. ఆవిడ సినిమా అంటే ఆవిడ హీరోయిన్ ఓరియంటెడ్ కానివ్వండి, లేకపోతే భూమిక గారు ఉన్నారు సినిమాలో అంటే వచ్చే ప్రేక్షకులు ఉన్నారు. ఈ మిస్ అమ్మని మేము ఎప్పుడు మర్చిపోము సార్, ఆ మిస్ అమ్మ ఈ మిస్ అమ్మ. You know, I made a big blunder. So when I was, after Tere Naam. I don't do blunders, we are human beings. I have to tell you this, this is too funny. I'm never a perfectionist. Of course. Yeah. Never. I think nobody is. Even a little bit of anchor. Paje, I don't know how to do cinema. Because when you are a perfectionist, that is the last. Yeah. End. Right. True. Yeah, true. What was that funny? So, Tere Naam audio release was happening and everyone used to call Salman, Salman bhai. I think I went on the stage and I said Puri Jagannath and cinema bhai. Yeah. Lende cinema undu. But I marcha. Oh no. Yeah, I went on the stage and in front of the whole media and the whole thing. I said it was so nice to work with Salman bhai, and he turns around and he says that's the end of our film. That's the end of our film. He says finished, you'll ruin it. On stage, and he says you're not calling me bhai. It was too funny. But this happens koncham alavata ayipothe konni ila jarugutundi. Everyone is like Salman bhai, Salman bhai. So I said yeah, it was fantastic working with Salman bhai. And yeah. It's like, it's over. మీరు మీ నుంచి మేము కొన్ని సీక్రెట్స్ తెలుసుకోవాలి, ఇలా ఎలా మెయింటైన్ చేయొచ్చు ఇవన్నీ కూడా. బట్ సార్ నుంచి మీరు ఏమన్నా యూనో సీక్రెట్స్ ఇవేం తెలుసుకున్నారు? ఆ ఎనర్జీ అంత ఎక్కడి నుంచి వస్తుంది? యూనో ఒకే ఇయర్లో 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఇప్పుడు, ఇంత ఎనర్జెటిక్ ఎలా ఉంటున్నారని? ఐ థింక్ ద స్మాల్ సీక్రెట్స్ ఆర్ నాట్ సీక్రెట్స్, వాట్ ఐ హవ్ కమ్ టు నో ఇస్ హీ వర్క్స్ అవుట్, హీ వేక్స్ అప్ ఎర్లీ, హీ డస్ ఐ థింక్ వాట్ లిటిల్ ఐ నో ఇస్ very spiritual, he meditates. Yes, yes. And he does all his mantras, he eats well properly. So
So I think all of and generally I think some people, not everyone is blessed with this kind of energy. Right. So I always used to tell him, my mother used to be like this. She used to walk into a room and there used to be energy all over. After that I've seen him. So as soon as he comes on the set, there's energy. You can feel, you know, everybody's sitting very quietly and suddenly there's this burst of energy. Mm. It's like, you know, so birds of the same feather flock together. Your mother is very spiritual. Yes. You are also. I'm not so much. I would love to. Adhe gamaninchana avunu kuda adhyatmika chandra koncham. Avuna. Alage vedika undi heroine vedika vaalla amma. Yeah. Andaru kuda okay raku. Motha. Okay. I think idi oka రిపీట్ అయిన మంచి కాంబినేషన్ అని చెప్పాలి సార్ జయసింహకి. అంటే మీరు, కేఎస్ రవికుమార్ గారు, సి కళ్యాణ్ గారు, చిరంతన్ భట్ గారు ఆల్ టుగెదర్ ఈ కాంబినేషన్ అంతా రిపీట్ అవ్వడం అనేది అసలు అనుకోకుండానే జరుగుతాయేమో సార్ ఇలాంటివి నిజంగా. బట్ హౌ వాజ్ దట్ చిరంతన్ భట్ గారి మ్యూజిక్ మీకు ప్రతిసారి ఎలా అనిపిస్తూ ఉంటుంది? చాలా బాగుంది. ఎందుకంటే ఆయన మూడు ఇంతకుముందు చేసిన రెండు సినిమాలు కూడా వైవిధ్యం సినిమా. ఒకటేమో గౌతమీభూత శాతకం, అవును, హిస్టారికల్. నెక్స్ట్ ఏమో అదేమో జయసింహ, టోటల్గా ఫ్యామిలీ సబ్జెక్ట్. సో ఇప్పుడు మళ్ళీ ఆయన కూడా అటువంటి, అంటే డెఫినెట్గా అటువంటి వాళ్ళకి మన ఇండస్ట్రీ మనిషి కానీ తెలుగు వాడు కానీ ప్లస్ వాళ్ళకు బ్యాక్గ్రౌండ్ ఉంది అక్కడ. విజయ్ భట్ అని వాళ్ళ తాతగారు బైజు బాబురా సినిమాలన్నీ ఆయన డైరెక్ట్ చేశాడు, ప్రొడ్యూస్ చేశాడు. ఆయన ఆ ఫ్యామిలీ నుంచి వచ్చాను. ఆయన ఆ రెండు సినిమాలు అద్భుతంగా ఇచ్చాను ఆయన. అండ్ కంఫర్ట్ జోన్ అండి, మెయిన్ ఇస్ కంఫర్ట్ జోన్ ఫస్ట్. అంటే ఒకటి కాదు, డైరెక్టర్ గారు మామూలు మనిషి కాదు ఆయన, ఓ తోడేస్తాడు అందరు. నేను అంటే తోడేయడం అంటే ఇన్ ద సెన్స్ నేను చెప్పినట్టు ఇక, అంటే ఒకటి తోడేయడం అంటే ఆర్టిస్టుల విషయంలో వచ్చేసరికి మా దగ్గర ఏం కావాలో చెప్పేవాడు ఆయన. అంతవరకు ఆయన కూడా యాక్ట్ చేసేసి చూపించేస్తాడు ఆయన. ఆయన ఆర్టిస్ట్ చూపి ఆర్టిస్ట్గా బిజీగా ఉన్నాడు డైరెక్టర్. తమిళ్లో చాలా బిజీగా ఉన్నాడు ఆయన. అటువంటి మా సినిమా కోసం, ఈ సినిమా కోసం రెండు మూడు సినిమాలు క్యాన్సిల్ చేసుకుని యాజ్ అన్ యాక్టర్ క్యాన్సిల్ చేసుకుని వచ్చి డైరెక్ట్ చేశాడు సినిమా. సో ఆయనకి మంచి రాబట్టుకునే, మా దగ్గర చావభావాలు రాబట్టుకునే సత్తా ఉన్న. బట్ మాకు ఆయన చెప్పినట్టు చేయాలి కాదు, ఎక్స్ప్లెయిన్ చేసేసి ఆయన కూడా చేసి చూపించి చివరికి మమ్మల్ని యూస్ టు లీవ్ అస్ ఆన్ అవర్ ఓన్. మాకు ఉంటుంది బాడీ లాంగ్వేజ్ అనుకుంటుంది, సో ఆంగికం ఆహార్యం అవన్నీ కూడా దేంట్లోనూ అడ్డుపడేవాడు కదా. అలాగే ఆయన గురించి కూడా మంచి అండర్స్టాండింగ్ ఉంది, చూశాను మన జయసింహలో ఆయనకి డైరెక్టర్ గారు. ఓకే, అయితే భూమిక గారికి పాట లేదు నాకు తెలిసిపోయింది అంతే కదా భూమిక గారు. అసలు షీ ఇస్ సో సైలెంట్ చెప్పట్లేదు. ఏంటి ఏంటి నేను నోరు తెరిచి నన్ను రెచ్చగొట్టు నేనే చేయలేదు. ఆవిడ అవును కాదు కూడా అనడానికి భయపడుతుంది జిట్టర్స్. ఆవిడ అసలు ఎప్పుడు యాక్టింగ్ విషయం అసలు ఎప్పుడు అసలు ఏ విషయంలోనూ ఎప్పుడు సింగిల్ టేక్ ఆర్టిస్ట్. అంటే అంత క్యారెక్టర్లోకి ఆవిడ చేసిన అనుభవం, బొరువైన పాత్రలు చేసి అటు గ్లామర్ చేశారు, త్వరత ట్రాన్సిషన్ బొరువైన పాత్రలు. సో బొరువైన పాత్ర చేసినప్పుడే ఒక కన్విక్షన్ ఇది వస్తుంది ఆర్టిస్ట్ ఇంకా పర్ఫెక్షన్ అంట. సో ఓవరాల్గా మీ ప్రతి సినిమాలోనూ ఎంత మంచి కంటెంట్, హీరోయిజం, ఇవన్నీ కమర్షియాలిటీస్ అన్నీ ఉంటాయో, ఒక మంచి మెసేజ్ కూడా అంతర్లీనంగా మీరు ఇస్తూనే ఉన్నారు. క్యారెక్టర్స్ ఉన్నాయి, ఈ క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ కూడా ఉంది, ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ కూడా. రైట్. మీరు మూడో క్యారెక్టర్ గురించి అడగలేదు ఏంటి అంటే? నాకలు పట్టుకుని ఉన్నాగా అసలు అసలైన పాత్ర అదే అని అనిపిస్తుంది సార్. అంటే ఇక్కడ రూలర్ పోలీస్ అని అన్నప్పటికీ, అందుకే ఇందాక నుంచి నేను రైతు గురించే మాట్లాడుతున్నా, ఆ క్యారెక్టర్ గురించే మాట్లాడుతున్నా. అలా మిమ్మల్ని అంటే నాకు అనిపించింది, కానీ మీరు ఎలాగో అడిగినా చెప్పారని నాకు అనిపించింది. నెక్స్ట్ సినిమా డైలాగ్ మీతో రాంతి నెక్స్ట్ ఫిల్మ్ దగ్గర అంటే మీరు ఎలా ఇప్పుడు చూస్తున్నాం మనం ఈ ఐటీ మరి వీళ్ళు అందులో పడిపోయి అంటే వర్క్ స్ట్రెస్ బర్డన్ స్ట్రెస్ అట్రిబిలస్ అంటే వాట్ ఇస్ ఇట్ కాల్డ్ స్పైన్ స్పైన్ సిండ్రోమ్ అంటాం, స్టిఫ్ స్పైన్ సిండ్రోమ్, స్టిఫ్ స్పైన్ సిండ్రోమ్. అదే మనుషులు డార్వినిజం థియరీ అంటే కోతుల నుంచి వచ్చా ఉంటాం, మళ్ళీ కోతుల దగ్గరికి కోతులు అయిపోతున్నాం. ఇప్పుడు మళ్ళీ మునిగిపోయి స్ట్రెస్, వైటమిన్ డి డెఫిషియన్సీ మళ్ళీ చూస్తున్నాం. పాపం అనుకున్న స్ట్రెస్ అనుకుంది. బట్ అఫ్కోర్స్ మేధస్సు చూసుకుంటే
అదే మన డైలాగ్ కూడా ఉంది ఇందులో, బ్యూటిఫుల్ డైలాగ్. అతను ఈ క్యారెక్టర్ టానీ స్టార్ క్యారెక్టర్, అడు అంటాడు గ్లోబిని గోలీలా గోలీలా చేసి పడుకున్న చోటు నుంచే ప్రపంచాన్ని చుట్టేలా చేసిన ఈ ఐటీ నిపుణులు నీకు తాగుబోతుల్లా కనిపించారా, ఐటీ నిపుణులుగా తయారు చేసి ప్రపంచానికి అందజేస్తున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పిల్లలు రైతు పిల్లలు నీకు వ్యభిచారులా కనపడుతున్నారా అని అద్భుతమైన మంచి మెసేజ్ అంతర్లీనంగా వెళ్తూ ఉంటుంది. మంచి మెసేజ్ ఆ ఫస్ట్ ఇంట్రడక్షన్ నేను చెప్పను చూసారు చూడాలి ఇంట్రడక్షన్. ఒక్క డైలాగ్ తో ఐటీ సెక్షన్ పీపుల్ అందరూ మీకు ఇంకా ఫిదా అయిపోతారు సార్, వాళ్ళ కష్టాన్ని ఒక బాధని చెప్పేశారు. కానీ సార్ రైతుగా నాన్నగారు ఎన్నో సినిమాలు చేశారు, ఎన్నో ఇన్స్పిరేషనల్ కథలు చేశారు, ఇప్పుడు మీరు ఆ పాత్రలోకి వెళ్ళడం ఇది ఎలా అనిపిస్తుంది? అక్కడ వ్యవసాయం సంబంధించి సీన్స్ చేస్తున్నప్పుడు కానీ దీంట్లో రైతులు కూడా మంచి డైలాగ్స్ రైతులకి సపోర్టివ్గా అంటే వాళ్ళు దుర్గమారణి అని దున్నారు, బీడు భూముల్లో పాటుపడి ఏడాది పొడవున ఎండకి ఎండి మానకు తడిచి దుమ్ము ధూళికి ఈదురుగాలకి చలులకి చిక్కి రాళ్ళు రప్పలను దాటారు మా తెలుగు రైతులు అని. అలాగే ముళ్ళ టొంకల్లో నాగళ్ళు భుజాన్ని వేసుకుని నడుస్తూ మన క్రూర మృగాలతో పెనుగులాడి అలాగే తేళ్లు మండరగబ్బడితో కుట్టించుకుని ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పగలు లేదు రాత్రి లేదు ఎర్రని అగ్గిరు అరకలు దున్ని సుఖానికి సౌఖ్యానికి దూరమై ప్రపంచానికి మూడు పూటలా తిండి పెడుతున్నారు రైతుల మీద చేయి చేసుకుంటారా బాడ్షడీకి అనేటువంటి అద్భుతమైన సార్ సపోర్టివ్గా అద్భుతమైన సంభాషణలు. సో సంక్రాంతికి మీకు ఉన్న అనుబంధం ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సినిమాలు ఎన్నో బ్లాక్ బస్టర్లతో చూస్తూనే వస్తున్నాము. అయితే ఇది సంక్రాంతికి రిలీజ్ కాకపోయినా సంక్రాంతి వరకు హంగామా నడుస్తూనే ఉంటుంది. కాకపోతే సినిమా పాటలో అంటే సినిమాలో రైతు కనిపించడం, పాటల్లో కూడా రైతు గురించి సంక్రాంతి గురించి మెన్షన్ చేయడం అనేది మాకేదో సంక్రాంతి డిసెంబర్ లోనే వచ్చిందని అనిపిస్తుంది. బ్రహ్మాండంగా ఆడిన సినిమా అప్పుడు దానికి ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది ఫెస్టివల్ ఆల్రెడీ క్రిస్మస్ సెలవులు ఉన్నాయి సెలవులు ఇచ్చున్నారు. అండ్ ఒకటేమో సంక్రాంతి అనేది ఇంపార్టెంట్ ఏంటంటే అది ఇందులో బేస్ కూడా రైతుల గురించి కూడా ఉంది కాబట్టి ఎన్నో పండుగలు మనకి దేవుడితో సంబంధమైన పండుగలు ఉంటాయి దేవుళ్ళతో దీపావళి కావచ్చు నరక చతుర్దశనం లేకపోతే అలాంటివి ఎన్నో పండుగలు ఉంటాయి వినాయక చవితి ఎన్నో వినాయకుడి కోసం కృష్ణాష్టమి కృష్ణుడి కోసం శ్రీరామనవమి రాముడి కోసం ఇది అలాగే అది ఈ పండుగ వచ్చి ఒక మతానికో కులానికో ఒక మతానికో లేకపోతే ఒక వృత్తికో వృత్తి అని అంటే రైతుల పండుగ ఇది. వాడంతా సంవత్సరం తరబడి కష్టపడిన ఫలితం వాళ్ళు బ్రహ్మాండంగా ప్రకృతి అంతా కూడా సహకరించి వాళ్ళ పంటలు బాగా పండి సో అది ఆ ఫెస్టివ్ మూడ్ అది ఆ రైతులకి అంటే మనం చూస్తాం జనరల్గా పండుగలప్పుడు ఈ సంక్రాంతి పండుగలో మన నేటివిటీ సంప్రదాయం బాగా కుట్టొచ్చినట్టు ముళ్ళల్లో అది చేసుకుంటారు. అంటే ఈ భోగి మంటలు అయితేనేమి గొబ్బెమ్మలు అయితేనేమి ముగ్గులు అలాగే ఆడవాళ్ళు కొత్త బట్టలు లంగా ఊడీలు పరకణీలు అన్నీ వేసుకుని అలాగే కొత్త అల్లుళ్ళు అత్తలింటికి రావడం మంచి మంచి పిండి వంటలు చేయడం ఇలాంటివి ఎన్నో మనకి బాగా కుట్టొచ్చే మన సంప్రదాయం. అంతేకాదు దాంట్లో మళ్ళీ ఉంది ఏ దేశమైనా ఎక్కడైనా తెలుగోడి చెయ్యి పై చెయ్యిరా అంటే తెలుగోడి సత్తా తెలిసేలా ఒళ్ళుంచి కష్టపడాలిరా కృషి చెయ్యాలిరా అంటే మన మనదైన సంప్రదాయం మన్ను దున్ని వ్యవసాయం ఎంత ఎత్తులోన ఎదిగి ఉన్నా మూలాన్ని మర్చిపోమరా అని అద్భుతమైన మంచి పాట అద్భుతంగా నాలుగు పాటలకి మూడు పాటలు ఆయన రాశారు ఒక పాట భాస్కర్ భట్ల గారు ఏ పాట కూడా దేనికి తీసిపోకుండా అద్భుతంగా. అయితే మాకు పండుగ డిసెంబర్ 20 నుంచే మొదలైపోయింది ఆ వాతావరణం అంతా కూడా రూరల్ హంగామా స్టార్ట్ అయిపోతుంది. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఎనర్జీతో ఇంత విభిన్నమైన పాత్రలతో సినిమాలతో మమ్మల్ని అలరిస్తూ వస్తున్నందుకు అండ్ ఇంకా ఎన్నో అద్భుతమైన చిత్రాలు మీ నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ భూమిక గారు యాజ్ వెల్ వి హోప్ మీ యునో మీ పొటెన్షియల్టీ ఇంకా ఇంకా మంచి మంచి పాత్రలతో బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అందరు కూడా ప్రేక్షక మహాశైలు అందరికీ రాబోతుండే వరుసగా పండుగలు వెంట పండుగలు
మరి అందరికీ నా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. Wishing all the viewers a very, very Merry Christmas, Happy New Year, and Happy Sankranti. God bless you all.